హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన ఫుడ్ ఛానల్. ఈరోజు వీడియోలో బొరుగుల ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నా కూడా, లేదంటే ఈవినింగ్ టైం డిన్నర్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా ప్రిపేర్ చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ బొరుగుల ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దీనికోసం ఒక పెద్ద గిన్నెను తీసుకుని అందులో నేను ఇక్కడ 6 కప్పుల వరకు బొరుగులు యాడ్ చేసుకున్నానండి. మీకు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి బొరుగులను తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని కొంచెం బొరుగులు మునిగేంత వరకు వాటర్ వేసుకొని జస్ట్ 2-3 మినిట్స్ పాటు నానపెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. బొరుగులు నానేలోపు మనం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని లో ఫ్లేమ్లో మాడకుండా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అందులోనే ఒక పచ్చిమిర్చిని ఇలా 4 ముక్కలుగా చీల్చుకొని వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులో 2 రెబ్బల కరివేపాకు, అలానే మనం వేసుకున్న ఉల్లిపాయలు త్వరగా మగ్గటం కోసం 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి 2-3 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు మాడిపోకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈలోగా మనకి చూసారా బొరుగులు కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు బొరుగులన్నింటినీ వాటర్ మొత్తం గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మరి బొరుగులు ఎక్కువసేపు నానపెట్టాలంటే మెత్తగా అయిపోతాయి అండి, టేస్ట్ అంత బాగోదు కానీ, కాబట్టి కొంచెం 2 మినిట్స్ వరకు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా బొరుగులు మొత్తాన్ని ఇలా వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం బొరుగుల్లోని వాటర్ మొత్తం పిండేసే లోపు చూసారు కదా, మనకి ఇక్కడ ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయి కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాయి. ఇలా అయితే సరిపోతుందండి, మరీ డార్క్ కలర్ ఏమి అవసరం లేదు. ఇలా ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గిన తర్వాత అందులో 2 మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. బాగా పండిన టొమాటోస్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా టొమాటోస్ ఉల్లిపాయలు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయటం వల్ల టొమాటోస్ కూడా త్వరగా సాఫ్ట్ అయిపోతాయండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మనకి ఇక్కడ టొమాటోస్ అనేవి బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వాటర్ పిండేసి పెట్టుకున్న బొరుగులను యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా కూడా పర్లేదు. నేనైతే అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు. ఇలా బొరుగులు కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఉల్లిపాయలు టొమాటో మిక్చర్ మొత్తం బొరుగులకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బొరుగులకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఉల్లిపాయలు టొమాటోస్ మగ్గేటప్పుడు సాల్ట్ కూడా వేసాం కదా, కాబట్టి సాల్ట్ ఎక్కువ అవ్వకుండా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి. సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని జస్ట్ 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకి బొరుగులు అనేవి చక్కగా ఫ్రై అయ్యి ఆ పచ్చివాసన అనేది పోతుందన్నమాట. తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ ఎండుకారం కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కొంచెం ఎండుకారం కూడా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ పచ్చిమిర్చి స్పైసీనెస్ సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఎండుకారం అయితే యూజ్ చేయలేదు. అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.